పత్రికకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానానందుడికి ధ్యానాంజలి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభా పాటవాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి. ప్రతి పనిలో కూడా నిమగ్నమైపోయి చేసే పనిలో ఎంతో చక్కగా దాన్ని క్లారిటీ, క్వాంటిటీ అన్నీ కూడా సమయ స్ఫూర్తికి తగ్గట్టుగా తాను నిర్వహించడంలో దిట్ట అనిపించుకున్నారు. పితామహ పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనలో భాగస్వాములై చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడంలో అహర్నిశలు కృషి చేశారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని ప్రోత్సహించారు. మరెంతో మందిని కూడా ప్రోత్సహించి ధ్యానానికి పరిచయం చేశారు. ఇవే కాకుండా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా విశిష్టమైన సేవల్ని అందించారు ధ్యానరత్న శ్రీ నందప్రసాద్ గారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా మరి వారు ఉన్నత లోకాలకు తరలి వెళ్ళిన సందర్భాన్ని పురస్కరించుకొని లైఫ్ ఆఫ్టర్ డెత్, ఒక వ్యక్తి లేకపోయినా కూడా వారి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే వారు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారో మనకి ఇట్టే అర్థమవుతుంది. వారి గురించి మరిన్ని విషయాలను మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కర్తాల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా విశిష్ట సేవల్ని అందిస్తున్న బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, నందప్రసాద్ గారితో మీ పరిచయం. మనందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామం. నందా ప్రసాద్, నందాగా పిరమిడ్ సొసైటీ అంతా కూడా పేరుగాంచినవాడు. ఎంతోమంది ఆత్మీయతని, ఆదరాభిమానాలను చూరగొన్నవాడు. ఒక కరెస్పాండెంట్గా, ఒక విలేకరిగా, ఒక పరిశ్రమకు అధిపతిగా, నిట్ లాంటి ఒక సంస్థని ఎన్నో సెంటర్స్లో ఆర్గనైజ్ చేసిన వాడిగా, తదుపరి పత్రిజీ మార్గంలో నడిచిన సుశిక్షితమైనటువంటి ఒక గ్రేట్ గ్రాండ్ మాస్టర్గా, పత్రిజీ నచ్చిన మెచ్చిన ఒక యోగి. పత్రి సరికే నచ్చారు అని అంటే అసలు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నందా ప్రసాద్ ఒక యోగి, యోగీశ్వరుడు అనొచ్చాము. ఈ వ్యక్తి బహుశా నాకు 2000లో సికింద్రాబాద్కు మేము కర్నూలు నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో పత్రిజీ పరిచయం చేసినట్లు నాకు గుర్తు. మరి లేకపోతే 99లో కర్నూలు జనమహ యజ్ఞంలో కలిసాడు. మరి కొంచెం పరిచయం పెరిగింది. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఎప్పుడు నవ్వు, చిరునవ్వుతో అందరినీ పలకరిస్తున్నాడు, హాస్యస్పూరకమైన వ్యక్తి, అందరినీ చక్కగా మంచిగా నవ్వించేవాడు, తాను నవ్వకుండా అందరినీ నవ్వించేవాడు, ఒక రేలంగిలాగా. పత్రిజీ ఎన్నో గొప్ప పనులని అతనికి చెప్పి చేయించాను. ఏదైనా ఒక చక్కటి బ్రోచర్ తయారు చేయాలన్నా, ఒక మ్యాగజైన్ తయారు చేయాలన్నా, ఏదైనా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి రావాలన్నా, ఒక ముఖ్యమైన బాధ్యత అయిన పని అప్పచెప్పాలన్నా పత్రిజీకి నంద అత్యంత నమ్మకస్తుడు. ఆత్మీయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక పిఎంసికి మేనేజింగ్ డైరెక్టర్ అయిన తర్వాత అతను ఎంతో సేవ చేశాడు. ఆనందు నవకాంత నాకు చెప్పిన ప్రకారం నేను పిఎంసిలో డైరెక్టర్ కాదు కనుక నాకు ఇన్వాల్వ్డ్ ఆ విషయాలు తెలియవు. ఆనందు నవకాంత్ చెప్పిన ప్రకారం బిహైండ్ ది స్క్రీన్ ఆయన ఎంతో పనిచేశాడు. చాలా చేశారు. ఒక వైజాగ్లో వాళ్ళ ఇంట్లో కూడా సెకండ్ ఫ్లోర్ ఒక స్టూడియో పెట్టుకుని ఇక్కడున్నా అక్కడున్నా చేసిన పనులను కూడా
చక్కగా నిర్వర్తించేవారు. మరి ఈ వ్యక్తి మరి 6వ తారీఖున ఎల్లు ఇవాళ 4 ఎల్లుండి 6వ తారీఖు ఆయన బాడీ వెక్కిచేసి వెళ్ళిపోయాడంటే ఆయన గుర్తు చేసుకున్నప్పుడు విచారం కలుగుతుంది. ఆ వ్యక్తి ఆ లోకాల్లో పత్రిజీ పక్క నుండి అక్కడి కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తిస్తున్నాడని ఆనందము కలుగుతుంది. ఓకే, మనం గమనిస్తే కూడా నందా సార్ ఈ పని చేయగలుగుతారు, ఈ పని చేయలేరు అన్నది లేదు. అసలు ఏ పని అప్పచెప్పినా కూడా సమర్థవంతంగా దాన్ని పర్ఫెక్ట్గా చేసి చూపించేవారు. అలా మీరు వారితో కలిసి ఏమైనా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా? నాకు తెలిసి భద్రాచలం 3 రోజుల జనమయజ్ఞం, ఆ తర్వాత మన జనమా చక్రంకర్తల్లో ప్రతి సంవత్సరం జరిగేది. అందులోంతా నందా గొప్పతనం ఏంటంటే ఆయన స్టేజీని అత్యద్భుతంగా నిర్వహించేవారు. ప్రతిజీ పక్కన ఉన్నా అంటే నందా ఆ స్టేజీ దాదాపు నందా నిర్వర్తించేవాడు. ఎవరిని ఎప్పుడు ఆపాలి, ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఎవరు ఎక్కువ ఎంత ఎవరికి ఇవ్వాలి, తక్కువ ఎంత ఎవరికి ఇవ్వాలి, ఎవరి ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ అనేటువంటి విషయాలు అతను చక్కగా ప్లాన్ చేసేవాడు. ఉన్న సమయాన్ని ఆర్గనైజర్గా నొప్పింపక తాను ఒక అన్నట్లుగా దాన్ని సరిగా చేసి ప్రతిజీ మెప్పు పొందేవాడు. ఎప్పుడైనా నందా మాట్లాడుతుంటే సారు ఇంకా చాలు నేను ఆపిన సందర్భంలో అసలు బహుశా లేవు అంత ఫ్రీ స్టేజ్ ఇచ్చేవారు ప్రతిజీ నందాకి. ఎవరు మాట్లాడినా దాన్ని విశ్లేషించడం కూడా అందులో పెట్టిన విద్య. ఓకే, ఇంకా నందా సార్ భౌతికంగా లేకపోయినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వారు చేసిన పనులు కానీ, అలాగే వారు చేసిన సేవలు కానీ, అలాగే వారు జీవితాంతం స్ఫూర్తిగా నిలిచిన సందర్భాలు కానీ, నందా సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? నచ్చిన క్వాలిటీ ఇందాక మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏ పనినైనా ఆర్గనైజ్ చేయగలడు. ఎవరి దగ్గరికైనా పోయి ప్రత్యేకి తరఫున ఆ విషయాన్ని వివరించి వాళ్ళని కన్విన్స్ చేయగలడు, ఆర్గనైజ్ చేయగలడు. చూసినమంటే కాల్చి వచ్చే రకం. నందాలో నచ్చిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్ ఆర్గనైజర్. పర్ఫెక్ట్ ఆర్గనైజర్ పిఎంసీకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా కార్యక్రమాలని అన్నీ చక్కగా ప్లాన్ చేసేవాడు. మరి బాలకృష్ణ గారితో నవకాంత్ ఆనందో కలిసి వాటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకునేవాడు అనేది బాగా మరింతగా ప్రముఖంగా ప్రపంచానికి నందా ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యాయని చెప్పచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిఎంసీ చూసి అందరికీ నందా పరిచయం అయ్యని చెప్పచ్చు. అంతకుముందు మనకి ఇంత మీడియా మాధ్యమం లేదు కదా. ఇంత మీడియా మాధ్యమం మనకు 2017 నుంచో 2018 నుంచో పిఎంసీ వల్లే వచ్చింది. అది వచ్చిన తర్వాత ఆయన గొప్పతనం ప్రపంచానికి మరింతగా తెలిసింది. తెలియడం ఎవరికైనా ఏదన్నా పత్రిజీ పరిచయం చేయడం, పత్రిజీ పరిచయం చేయడమే కాక వాళ్ళ గొప్పతనం ఉంటే సార్కి విషయాన్ని చెప్పగలగడం, వాళ్ళ గొప్పతనం ప్రజెంట్ చేయగలగడం, అది విషయాలు చాలా బాగా అర్థమై చేసేవాడు. ఓకే, సో నందా సార్ గారి రచనా సామర్థ్యం గురించి మీ మాటల్లో. రచనా సామర్థ్యం అంటే ఏ సందర్భంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయాలి, ఏ సందర్భంలో ఎటువంటి పదాలు వాడాలి, స్టేజ్ మీద ఏ విధంగా మాట్లాడితే ఆ సభ రక్తి కడుతుంది అనడంలో అతడు సిద్ధహస్తుడు. అతని రచనా సాంగత్యం దానికి అనుగుణంగానే ఉండే. ఆయన పుస్తకాలు రాసింది తక్కువైనా ఆయన ప్రవచనాలు చాలా ఉన్నాయి. ప్రవచనాలు, స్పీచెస్ చాలా ఉన్నాయి. ఏ సెంటర్కి వెళ్ళినా కూడా నందా ప్రసాద్ అంటే ఒక ఇంపార్టెన్స్ ఉండేది, ఒక గుర్తింపు ఉండేది. వాళ్ళందరితో క్లోజ్గా అందరితో మూవ్ అయ్యి పత్రిజీ కదా, పత్రిజీ మా అందరి వాడు ఉన్నట్లుగా నందా కూడా తను అందరి వాడు అనిపించుకున్నాడు. బహుశా కోపం తక్కువ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అందరితో ఎప్పుడు కలిసిపోయి ఉంటారు? ఎప్పుడు అంటే తను ఎండీ పోస్ట్లో ఉన్నా కూడా ఎప్పుడు ఆ పోస్ట్ ఉన్న అధికారాన్ని ఎప్పుడు చూపించలా.
సో వారు వారి కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు వారికి ఇచ్చే ఇంపార్టెన్స్, మూమెంట్లో ఉన్నప్పుడు అందరు పిరమిడ్ మాస్టర్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్, అంటే రెండింటిని ఏ విధంగా సమన్వయం చేసుకునేవారు? అతడు అన్నిటా తానే అన్నట్లుండేవాడు. నాకు తెలిసి ఉత్తరాంధ్రలో బహుశా నందా తెలియని వాడే లేరు పిరమిడ్ మాస్టర్లు ఎవరికి, ఎవరికైనా ఏ సందర్భంలో అయినా నందా మాట్లాడితే బాగుండుని, ఏదైనా జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, జానజ్ఞం, మూడో జానజ్ఞం కావచ్చు, ఇంకేది కావచ్చు, సాధారణంగా నందను ఖచ్చితంగా పిలవడలేట్లుగా ఆయన అందరిలో గుర్తింపు పొందాడు. నంద ఆర్గనైజ్ చేస్తున్నాడు అంటే జనరల్గా పత్రిజి అంత జోక్యం చేసుకోకుండా కార్యక్రమాన్ని కొనసాగించేవారు. ఎన్నోసార్లు ఆయన పోకుండా నందాన్ని పంపించి ఆ కార్యక్రమాలను పూర్తి చేసేస్తారు సందర్భాలు ఉన్నాయి. సో పిరమిడ్ మాస్టర్స్ అందరినీ ఎలా ప్రోత్సహించేవారు నందా సార్? అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుందని అంటే ముందుగా వాలంటీర్స్ అందరికీ మీటింగ్ పెట్టడాలు, అంటే ధ్యాన మహాయజ్ఞం కానీ అంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ సో అబ్రాడ్లో కానీ ఎలా అందరినీ సమాయత్తం చేసేవారు? ప్రతి చోట సహజంగా రెండు గ్రూపులు ఉంటాయి. బయటకు వచ్చినా బయటికి రాకపోయినా సహజంగా రెండు గ్రూపులు ఉంటాయి, ప్యారలల్ గ్రూప్స్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. సహజంగా వారిద్దరిని కోఆర్డినేట్ చేసి ఆ కార్యక్రమం పూర్తి చేయించడంలో నందాదిట్ ఆ కార్యక్రమాన్ని ఒక కోఆర్డినేషన్తో అందరికీ నచ్చ చెప్పి పూర్తి చేయించేవాడు. వెరీ నైస్. సో ఇప్పటి యువత, అంటే ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉన్న యూత్ నందా సార్ లాంటి వ్యక్తిని చూసి ఎలా స్ఫూర్తి పొందాలంటారు? ఒక 50 సంవత్సరాలు కూడా నిండిన వ్యక్తి, అందులో నాకు తెలిసి నందా 1994 పిరమిడ్ సొసైటీలోకి వచ్చినట్టు నాకంటే ఒక 4 ఏళ్ళ ముందు. 94 అంటే 6/2/28 దాదాపు 30 సంవత్సరాలు ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక స్టార్ మాస్టర్గా సైన్ అయ్యాడు. ఈ దాదాపు 5 సంవత్సరాలు కూడా ఆయన అద్భుతంగా పనిచేసినాడు, అందులో ఏమైనా అతిశయోక్తి లేదు. ఇంకా అట్లా వీళ్ళు ఎంతవరకు ఫెయిల్యూర్స్ తక్కువ, విమర్శలు తక్కువ, కాంట్రవర్సీ తక్కువ. అవును. సో నందా సార్ అనేది మెయిన్గా హిమాలయ యోగిగా బాగా ప్రాచుర్యం, హిమాలయాలకు చాలాసార్లు వెళ్ళారు, వారు వెళ్ళడమే కాకుండా చాలా బృందాలను కూడా తీసుకొని వెళ్ళారు. సో వారితో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? నేను హిమాలయాలకు ట్రావెల్ చేయాలి కానీ వేరే ట్రిప్ ట్రావెల్ చేశాను. హిమాలయస్లో బహుశా ఆయన నాకు అణువణువు తెలియకపోయినా చాలా బాగా హిమాలయాల్లో ఎన్నో ప్రాంతాలు తెలుసు. నేను ఎంతోమంది మాస్టర్స్ని అంటే యోగులను కలిశాను, వారితో చక్కని రేపం ఉంది. ఎక్కడికైనా ఎప్పుడైనా వారితో డైరెక్ట్గా మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంది అని వారు చెప్పేవారు. ఆర్టికల్స్ కూడా హిమాలయాల గురించి రాశారు, ఒక పుస్తకం కూడా రాశారు హిమాలయ యోగులు. ముఖ్యంగా మావతార్ బాబాజీ కేవుకు దగ్గర ఆ స్వామి పేరేమి, వేదానంద బాబాజీ. వేదానంద బాబాజీ ఆశ్రమంలో ఒక ట్రస్ట్ పెట్టి దాని ట్రస్ట్ మేనేజ్మెంట్ అంతా తీసుకుని ఆశ్రమం డెవలప్ కావడానికి కూడా ఎంతో అద్భుతం చేశారు. ముఖ్యంగా నైనితాల్ మన మహావతార్ బాబాజీ కేవ్, ఈ పైలట్ బాబా, ఈ వీళ్ళందరి దగ్గరికి కూడా ఆ డీప్ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఎన్నో కొత్త ప్రాంతాలు కూడా అందరిని తీసుకెళ్ళాడు. చార్ధామ్ యాత్రకు ఎంతోమందిని తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ కూడా నందా మీద ఎప్పుడూ కంప్లైంట్ లేకుండా ఆయన చక్కగా ట్రిప్లు నిర్వహించగలిగాడు. హిమాలయాస్ గురించి నందాకు తెలియని విషయం లేదు అనేది అందరికీ పిరమిడ్ సొసైటీకి తెలుసు. ఈ ఆర్గనైజర్ అయినా హిమాలయాలకు ట్రిప్ వేస్తే తప్పకుండా నందా సలహాలు తీసుకునేవాడు. సో హిమాలయాల గురించి పిరమిడ్ సొసైటీలో నందాకు తెలిసేంతగా బహుశా ఇంకెవరికి తెలియదు. ఓకే. అయితే సాధారణంగా పబ్లిక్లో ఉన్న ఒక డౌట్ ఏంటంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది, లైఫ్ టైం పెరుగుతుంది అని. మరి అంత ధ్యానం చేసి అందరికీ అంత ధ్యాన ప్రచారం చేసిన నందా గారు అతి చిన్న వయసులో శరీరాన్ని విడిచిపెట్టడంలో ఉన్న అంతర్యం? నేను రెండు కారణాలు చెప్తాను. ఒకటి, ఆయన హెల్త్ని ఆయన నెగ్లెక్ట్ చేసేయడం అని నాకు అనిపించింది, అది నంబర్ 1. నంబర్ 2, పత్రిజీ
ఎక్కి అప్పటికే వెళ్ళిపోవాలి అని ఒక మూడ్ ఉంది, ఒక ఆలోచన ఉంది. దాని గురించి అందరికంటే నందాకి ఎక్కువ తెలిసి ఉండొచ్చు, ఆయన ఒక పర్సనల్ సెక్రటరీగా కనుక ఆయనకంటే ముందు వెళ్ళిపోవాలి అనుకొని ఉండొచ్చు. ఇది ఇచ్ఛామరణమని అనుకుంటున్నాను నేను. ఏజ్తో సంబంధం లేకుండా ఇంతకంటే పెద్ద పనులు అక్కడ చెయ్యాలి అనేటువంటి ఫీల్ పోచి ఉండొచ్చు. మేబీ మేము కూడా ఇదే అనుకున్నాం. సో చివరిగా నందగారి గురించి మీ మాటల్లో. నందా వెళ్ళిపోయాడు, నువ్వు పోతావేమో అన్నాడు పత్రిజీ నాతో. నందా వెళ్ళిపోయిన ఒక వారం రోజులకి పర్సనల్గా అన్నాడు, మూడు సార్లు అన్నాడు నాకు వెళ్ళాలని లేదు సార్, నాకు ఇంకా పదేళ్ళు ఉండాలని అంటే ఉండు అన్నాడు. అంటే ఇప్పుడు జనన మరణం మరణం మధురం అని అనుకున్నప్పుడు ఆ మరణాన్ని ఇష్టంగా నందా స్వీకరించాడేమో అని అనిపించింది నాకు. యోగక్షేమం మహామ్యహం అంటారు శ్రీకృష్ణ వారు, ఎల్ఐసి వారి కాన్సెప్ట్ కూడా యోగుల యొక్క క్షేమాలను అనన్యాం చింతయంతో మాం ఏ జనా పరిపాసితే తేషాం నిత్యాభియుక్తారం యోగక్షేమం మహామ్యహం. యోగుల యొక్క క్షేమాన్ని కుటుంబాలను ప్రకృతి చూస్తుంది అని దాని యొక్క అర్థం. కనుక నందా కుటుంబాన్ని, ఆ కుటుంబం కోసం ఆదుకునే వాళ్ళు, ముందుకొచ్చేవాళ్ళు, ఆ కుటుంబాన్ని గమనించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పిఎంసీ వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఆర్థిక ఏర్పాట్లు చేస్తుంది, కొంత అమౌంట్ అందరూ ఇచ్చిన డిపాజిట్ కూడా చేశారు. బహుశా వాళ్ళ కుటుంబాన్ని పిరమిడ్ మాస్టర్లే కాకుండా అసల్ మాస్టర్స్ కూడా చాలా చక్కగా గమనించుకుంటారు. వాళ్ళ పిల్లలిద్దరూ చక్కగా వృద్ధులకు వస్తారని నేను అనుకుంటున్నాను. నందా లాంటి మాస్టర్ అరుదు. ఇది నేను వారి గురించి ఫైనల్గా చెప్పగలను. 50 సంవత్సరాలు నిండక ముందే వెళ్ళిపోయాడు అని చాలామంది దుఃఖపడ్డారు, కొంతమంది ఏడ్చారు కూడా. అయితే ఎన్ని సంవత్సరాలు జీవించాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత గొప్పగా జీవించాము, లోక కళ్యాణానికి మనం ఎంత కృషి చేసాము అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసిన 30 సంవత్సరాలు కూడా లోక కళ్యాణానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఇచ్చి కృషి చేశారు. కనుక ఇలాంటి వారిని అమరులు అంటారు. శరీరం వెళ్ళిపోయినా అమరులు, అమరులకు మరణం లేదు, మరణము లేని వారు, ఆత్మకు మరణం లేదు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. సో భూలోక యాత్ర ముగించుకున్నా కూడా ఈరోజు అందరం వారి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే ఎంత గొప్ప యోగు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ జీవించినంత కాలం లక్ష్యం వైపు మనం అడుగులు వేయాలి. సో నందప్రసాద్ గారు ఏ లోకంలో ఉన్నా కూడా వారు ఆనందంగా ఉంటారు, అందరినీ ఆనందింపచేస్తారో అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.